కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం గన్పూరియం గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు తెలిపిన వివరాల మేరకు కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి ఆర్టీసీ బస్సు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు కార్ నెంబర్ ఆధారంగా మృతులంతా నిజామాబాద్ జిల్లా కమరిపల్లి చెందిన వారుగా భావిస్తున్నారు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు గాయపడిన చిన్నారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు